హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ వేకెన్సీస్తో మన సొంత జిల్లాలోనే తెలుగులో ఎగ్జామినేషన్ రాసి సొంత జిల్లాలో పోస్టింగ్ పొందే విధంగా అఫీషియల్గా మనకి చాలా మంచి రిక్రూట్మెంట్ ఈరోజు రిలీజ్ కావడం జరిగింది ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్లోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఒక థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణతో పాటు ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ కలిపి నార్మల్ క్యాండిడేట్స్కి ఆరు వేల నూట అరవై పోస్టులు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కున్నటువంటి పోస్టులు కూడా కలిపి ఆరు వేల నాలుగు వందల పద్దెనిమిది వేకెన్సీస్తో అఫీషియల్గా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసిస్ అండర్ ది అప్రెంటిసిస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రకారం ఈ అప్రెంటిషిప్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ మధ్యన మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోను లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి ఎక్కువ మంది దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కోరుకున్నట్లయితే నేను మీకు డీటెయిల్ వీడియో అయితే చేస్తాను ఇక్కడ మనకి స్టేట్ వైడ్గా మనకి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి టోటల్గా మూడు వందల తొంభై వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఈ స్టేట్కి సంబంధించి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్కి తెలుగు లేదా ఉర్దూ భాష ఖచ్చితంగా వచ్చి ఉండాలని ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా తెలంగాణకి సంబంధించి చూసుకుంటే తెలంగాణలో మనకి టోటల్గా నూట ఇరవై ఐదు ఉన్నాయి సో ఈ తెలంగాణకి సంబంధించి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్కి తెలుగు లేదా ఉర్దూ భాష అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో మనకి ఈ విధంగా స్టేట్ వైడ్ వేకెన్సీస్తో టోటల్ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇక్కడ మనకి స్టేట్ వైడ్గా జిల్లాల వారీగా మనకి వేకెన్సీస్ అయితే అలొకేట్ చేయడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొత్త జిల్లాలు ఏవైతే ఉన్నాయో కొత్తగా ఫామ్ చేసినటువంటి ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే తెలంగాణ కి సంబంధించి కూడా మనకి ఇక్కడ పర్టికులర్ థర్టీ త్రీ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ టోటల్ వన్ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ని ఏ జిల్లాకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో దీన్ని బట్టి మీ సొంత జిల్లాలోనే మీరు తెలుగులోనే ఎగ్జామినేషన్ రాసుకొని మీరు మీ సొంత జిల్లాలో పోస్టింగ్ పొందేటువంటి అవకాశం అయితే ఈ ఎస్బీఐ రిక్రూట్మెంట్ ద్వారా రావడం జరిగింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మినిమం ట్వంటీ ఇయర్స్ నుంచి మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్య మీకు సంబంధించి ఏజ్ లిమిట్ అయితే ఉండాలి ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి బీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో ఎస్సీఎస్టీస్కి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి సో ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నాటికి మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మీరు ఏ డిసిప్లైన్లో అయినా డిగ్రీ కంప్లీట్ చేస్తే రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు సో ఈ అప్రెంటిషిప్ పీరియడ్ అనేది మనకి వన్ ఇయర్ పాటు ఉంటుంది సో వన్ ఇయర్ పాటు మీకు ఎస్బీఐ బ్రాంచెస్లో మీ సొంత జిల్లాలోని ఎస్బీఐ బ్రాంచెస్లో మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ టైఫండ్ అనేది మీకు శాలరీ రూపంలో పే చేయడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇచ్చారు పర్ మంత్ మీకు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ టైఫండ్ అయితే ఉంటుంది సో రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫస్ట్ తర్వాత టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఆన్లైన్ రిటర్న్ టెస్ట్కి సంబంధించి జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఇస్తారు జనరల్ ఇంగ్లీష్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ ఇస్తారు క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఇస్తారు రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్కి ఇస్తారు టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది సిక్స్టీ మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్ప మిగిలినటువంటి సెక్షన్స్ అన్నీ కూడా మీరు మన సొంత రాష్ట్రానికి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు టోటల్ థర్టీన్ రీజనల్ లాంగ్వేజెస్లో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఆ రీజనల్ లాంగ్వేజెస్ ఏంటనేది స్టేట్ వైడ్గా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంగ్లీష్ హిందీతో పాటు తెలుగు ఉర్దూలో కూడా మనకి క్వశ్చన్ పేపర్ వస్తుంది ఇంకా తెలంగాణ వారికి ఇంగ్లీష్ హిందీతో పాటు తెలుగు ఉర్దూలో కూడా మనకి క్వశ్చన్ పేపర్ అయితే వస్తుంది సో మీరు దీనికి సంబంధించి మన లోకల్ లాంగ్వేజ్లోనే ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు అండ్ దీనికి సంబంధించి మనకి వన్ ఫోర్త్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు మీరు ఏదైనా రాంగ్ ఆన్సర్ పెడితే మీకు ఇక్కడ జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఇంకా బ్రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కి పాత పదమూడు జిల్లాలన్నీ కూడా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఇవ్వడం జరిగింది ఇంకా తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చారు సో మీరు మీ సొంత జిల్లాలోనే మ్యాక్సిమం ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనమాట సో మీరు ఏ స్టేట్కి సంబంధించి అయితే అప్లై చేస్తారో ఆ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్లో మీకు ఒక టెస్ట్ అయితే పెడతారు ఆ భాష మీకు చదవడం రాయడం మాట్లాడడం వచ్చా లేదనే టెస్ట్ చేయడానికి మీకు ఒక చిన్న ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందని డీటెయిల్స్ లో ఇచ్చారు ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఆఫ్ ది పోస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ క్వాలిఫైయింగ్ ఇన్ ది టెస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్ వేర్ అప్లికబుల్ యాజ్ డిటైల్డ్ అబౌవ్ క్వాలిఫికేషన్ ఇది మెడికల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి మీరు టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్లో క్వాలిఫై అయ్యి అలాగే మెడికల్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యి అండ్ మీరు అప్లికేషన్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే మీ యొక్క ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది సో ఈ పర్టిలర్ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి సో దీనికి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయాలి జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు మీరు ఫ్రీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి చాలా వెబ్సైట్స్ అయితే ఇచ్చారు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించి ఎన్ఎస్డిసి ఇండియా డాట్ ఓఆర్జి స్లాష్ అప్రెంటిషిప్ లేదా అప్రెంటిషిప్ ఇండియా డాట్ ఓఆర్జీ లేదా బిఎఫ్ఎస్ఐఎస్ఎస్సి డాట్ కామ్ అనేటువంటి వెబ్సైటు లేదా బ్యాంక్ డాట్ ఎస్బీఐ స్లాష్ కెరియర్స్ అనేటువంటి వెబ్సైటు లేదా ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ స్లాష్ కెరియర్స్ అనేటువంటి వెబ్సైట్లో మీరు ఇందులో ఏదో ఒక వెబ్సైట్లో మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఈ విధంగా మీరు ఈ పోస్టులకి సంబంధించి నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫస్ట్లో మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే మీకు ఎగ్జామినేషన్ ఫర్దర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు మీకు సంబంధించిన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని మీరు అప్లోడ్ చేయాలి సో దీనికి సంబంధించి ఫిఫ్టీ కేబీలోపు ఉండే విధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంకా మీ యొక్క సిగ్నేచర్ వచ్చేసి బ్లాక్ ఇంక్ పెన్తో వైట్ పేపర్ మీద రాసి టెన్ టు ట్వంటీ కేబీలోపు ఉండే విధంగా చూసుకొని అప్లోడ్ చేయాలి తర్వాత లెఫ్ట్ తంబ్ ఇంప్రెషన్ వచ్చేసి మీరు ట్వంటీ టు ఫిఫ్టీ లోపు మధ్య ఉండే విధంగా చూసుకొని బ్లాక్ ఆర్ బ్లూయింగ్ పెన్ పెన్తో మీరు ఒక లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తీసుకొని మీరు ఆ ఫైల్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ వచ్చేసి ఫిఫ్టీ కేబీ నుంచి హండ్రెడ్ లోపు ఉండే విధంగా చూసుకొని మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఇక్కడ డార్క్గా రాసినటువంటి పర్టికులర్ హైలైటెడ్ పాసేజ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఒక వైట్ పేపర్ మీద పెన్తో రాసి మీ యొక్క నేమ్ అనేది రాసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది రాసి సో దీనికి సంబంధించి ఆ పర్టులర్ ఫైల్ని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఈ పర్టులర్ ఫోర్ డాక్యుమెంట్స్ని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకునేటప్పుడు అప్లోడ్ చేయాలి సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎస్బీఐ నుంచి వచ్చినటువంటి ఈ పర్టులర్ అప్రెంటిస్షిప్కి సంబంధించి ఆరు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులకి ఖచ్చితంగా రేపటి నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్